ప్రధాని మోదీ హయాంలో తెలంగాణకు ప్రాధాన్యత దక్కిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వతంత్ర వచ్చినప్పటికి నుంచి 2014 వరకు రాష్ట్రాల వాటా 32% మాత్రమే ఉండేదని, కానీ మోడీ ప్రభుత్వం రాకానే 32 నుంచి 42% పన్నులు వాటాను పెంచినట్లు చెప్పారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం 715 కోట్లు, చెర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి కోసం 221 కోట్లు, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కోసం 1053 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 5 కోట్ల రూపాయలు పేద ప్రజలు తమ డబ్బులను తమ బ్యాంక్ అకౌంట్ లో ఇప్పటికి డిపాజిట్ చేసుకున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా మరి 7478 కోట్ల రూపాయలు పోస్టల్ డిపార్ట్మెంట్ తెలంగాణలో గత 9 సంవత్సరాలుగా మరి పోస్ట్ ఆఫీసుల ఆధునీకరణ కోసం గానీ, కొత్త పోస్ట్ ఆఫీసుల ప్రారంభోత్సవం కోసం గానీ పెట్టడం జరిగింది. తెలంగాణలో మొత్తం పోస్ట్ ఆఫీసులు 6208 ఉంటాయి. వాటిలో మరి కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా 5796 పోస్ట్ ఆఫీసులను ఆధునీకరించడం జరిగిందనే విషయాన్ని, ఇప్పటికీ 17,000 మంది పోస్ట్ ఆఫీసులలో మరి ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా పాస్పోర్ట్ సేవలు అందించేటువంటి పోస్ట్ ఆఫీసులు తెలంగాణలో 14 ఉన్నాయి. ఆధార్ సేవలు అందించేటువంటి పోస్ట్ ఆఫీసులు 266 ఉన్నాయి. అదేవిధంగా మరి సివిల్ ప్రజలకు అనేక రకాలుగా ఇతర సహకారాలు అందించేటువంటి పోస్ట్ ఆఫీసులు 3575లో పెంచడం జరిగింది. అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లు 33 లక్షల అకౌంట్లు ఉన్నాయి మనకందరూ.